ప్రయత్నంలో ఏడాది ఫార్మేటింగ్ లో ఉన్నటువంటి ఆల్ లీడర్స్ కొంతమంది హై పాజిటివ్ ఉన్నారు మనలాగా, కొంతమంది వచ్చిన చూసుకున్నాంలే ఇవన్నీ ఇట్లా చెప్తారు అని యువర్ ఓన్ ఫీలింగ్ వాల్సింది సార్. మనం అందరికీ కూడా రైట్ అని చెప్పలేము, అందరికీ కూడా రాంగ్ అని కూడా చెప్పలేము, ఒక్కొక్క ఫీలింగ్ ఒక్కొక్కటి ఉంటుంది. బట్ ఫైనల్ గా నేనేం చెప్తాను సార్ అంటే, జీవితంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మన అందరినీ కరోడ్పతి చేసే కంపెనీ ఏదన్నా ఉందా అంటే అది ఓన్లీ ఫర్ ఏడాట్ మార్కెటింగ్. బట్ ఏడాట్ మార్కెటింగ్ ఉండి మళ్ళీ ఇప్పుడు డౌ అనే ప్రెజెంటేషన్ లింక్ ఇన్వైట్ చేశారు ఎందుకు సార్, మన డౌ ఎందుకు అంటే, సరే ఏడాట్ మార్కెటింగ్ విత్డ్రాల్ ఇంకా కొంచెం డిలే చేసిన వల్ల ఏడాట్ మార్కెటింగ్ పాజిటివ్ పీపుల్స్, డ్రీమ్ ఓరియంటెడ్ పర్సన్స్, ఏమంటారు వాళ్ళని బిజినెస్ మ్యాగ్నెట్స్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మార్కెట్ లో చిన్న చిన్న కంపెనీస్ పట్టుకొని వెళ్ళడం స్టార్ట్ అయింది సార్. బట్ చిన్న చిన్న కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ అంటే ఖచ్చితంగా ఫేక్ కంపెనీసే, ఎందుకంటే మార్కెట్ లో ఈ రోజు రైట్ నౌ జెన్యున్ కంపెనీస్ కంటే ఫేక్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. నేను కూడా ఏదైనా ఒక మంచి కంపెనీ వస్తే ప్రమోట్ చేద్దామని చెప్పేసి సేమ్ ఏఐ నెట్వర్క్ లాగా, బట్ రీసెర్చ్ చేస్తే నా దగ్గరికి ఒక 10-15 కంపెనీలు వచ్చాయి, కానీ ఏది కూడా నిలబడే కంపెనీ కాదు. అవన్నీ టార్గెట్ ఓరియంటెడ్ కంపెనీస్, 1 year 2 years టార్గెట్స్ సెట్ చేసుకొని వస్తారు వాళ్ళు, ఉన్నది లేనిది అది ఇది అంతా చెప్తారు, స్టార్టింగ్ లీడర్స్ కి బాగా ఇస్తారు, బాగా చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు సింపుల్ గా ఏమంటారు అంటే ROI అంటారు, ROI లో 100 weeks 30 వారాల్లో బాగా నీడ్ ఇస్తారు. ఒక 100 రోజులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 100 వారాలు నేనేం చేస్తారంటే భాషాసారి లక్షకు లక్ష వస్తే 2 లక్షలు తీసుకుపోయి చేస్తారు, మళ్ళీ ఇంకో సంవత్సరం అది డబల్ అయిపోతుంది, ఆ భాషాసారి టిక్క పడుతుంది, ఇంకా ఇంత జెన్యున్ కంపెనీ ఎక్కడ చూడలేదు ప్రపంచంలో అని చెప్తాడు, ఇంకొక 10 లక్షలు అప్పు చేసి మొత్తం తీసుకుని అక్కడ వేస్తాడు, 3వ సంవత్సరం మరొడు క్లోజ్ చేస్తాడు, అప్పుడు భాషాసారి ఒకటి వస్తాడు. మాక్సిమం ఇట్లా సార్, బట్ ఇదే ప్రయత్నంలో. బట్ ఈ రోజు చాలా కంపెనీస్, ఏ కంపెనీస్ వస్తున్నాయి వాటిని ఐడెంటిఫై చేయడానికి కూడా భయం వేస్తూ ఉంది. అందుకోసమే నేను ఒక చిన్న సజెషన్స్ అడిగాను ఏడాక్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి లీడర్స్ కి, అండ్ ఏడాక్ మార్కెటింగ్ లో టాప్ లీడర్స్ కొంతమంది కూర్చొని ఏం డిస్కస్ చేశామంటే, మన దగ్గర 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మనమే ఒక ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసుకొని మనందరం జెన్యున్ గా ఎథిక్స్ ని ఫాలో అవుతూ సక్సెస్ కాలేమా అని చెప్పేసి మాకు మేము క్వశ్చన్ చేసుకుంటే, ఎస్ ఖచ్చితంగా అవ్వచ్చు అన్న ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని ప్రతిరూపమే ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి డౌ. డౌ ఈజ్ ఏ వెరీ సింపుల్ ప్లాట్ఫామ్ సార్, డౌ ఈజ్ ఏ వెరీ సింపుల్ ప్లాట్ఫామ్, బట్ చాలా జెన్యున్, చాలా ఎథికల్ గా, ఎందుకంటే ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఒక కమ్యూనిటీ, మనందరి కమ్యూనిటీ, ఇక్కడ ప్రతి కామన్ మెన్ కూడా టాప్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. ఇక్కడ డైరెక్ట్ నేను స్లైడ్స్ షేర్ చేసుకొని చూపిస్తాను, యాక్చువల్లీ డౌ అంటే ఇంకా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే సార్, దిస్ ఈస్ అవర్ డౌ సార్. డౌ అంటే ఏం లేదు సార్, డిజిటల్ ఆన్లైన్ వాలెట్, డిజిటల్ ఆన్లైన్ వాలెట్. డిజిటల్ నుంచి డి తీసుకున్నాం, ఆన్లైన్ నుంచి ఓ తీసుకున్నాం, వాలెట్ నుంచి డబ్ల్యూ తీసుకున్నాం, డౌ గా పేరు కన్సిడర్ చేసినాం. dow.wallsy.in అనే వెబ్సైట్ ని డెవలప్ చేసుకున్నాం, డెవలప్ చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇట్లా ముందుకెళ్తున్నప్పుడు కొంచెం డౌ అంటే ఏంటి అని కొంచెం సింపుల్ గా కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, డౌ నథింగ్ బట్ ఒక కామన్ మెన్ ని కూడా, ఒక సాధారణ వ్యక్తిని కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలా, అతనికి కొంచెం ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేయాలా అన్నదే మా దృఢ సంకల్పం సార్. అతను ఏం చేసిన అవసరం లేదు, జస్ట్ డౌ అనే కమ్యూనిటీలో ఇంట్రడ్యూస్ అయిపోయి డౌ అనే కమ్యూనిటీతో కనుక ఉంటే అతను కూడా సర్వైవ్ అవ్వచ్చు, అతని ఫ్యామిలీ కూడా సర్వైవ్ అవ్వచ్చు, అతను ఉన్నటువంటి నీడ్స్ ని, అతనికి ఉన్నటువంటి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అతని డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి డౌ కమ్యూనిటీ మొత్తం కలిసి అతన్ని సపోర్ట్ చేస్తారు, అదే డౌ. మన మిషన్ అన్ని కూడా ఒక కామన్ మెన్ సిస్టమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క కామన్ మెన్ కి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నదే మన యొక్క మెయిన్ మోటివ్ సార్. బట్ ఆ ప్రయత్నంలో యాక్చువల్లీ డౌ కమ్యూనిటీలోకి రావాలంటే ఏం చేయాలా, డౌ కమ్యూనిటీలో ఏమేమి జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, డౌ కమ్యూనిటీలోకి మనం కూడా ఒక పాజిటివ్ మెంబర్, ఒక పాజిటివ్ డ్రీమర్ లాగా రావాలనుకుంటే జస్ట్ ఓన్లీ 2049 rupees డొనేట్ చేయాలా. బట్ హెల్ప్ దీన్ని డొనేట్ అనొచ్చు, హెల్ప్ అనొచ్చు, ఇన్వెస్ట్ అనొచ్చు సార్, మూడింటిలో మీకు ఏది ఈజీ అయితే అదనండి. బట్ వన్స్ లైఫ్ టైమ్ లో 2049 rupees డౌ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం మనం స్పాన్సర్ చేసిన తర్వాత అందులో మనం మాత్రం మెంబర్ అవుతాం. మెంబర్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే, మనం ఒక చేతితో డౌ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం డొనేట్ చేస్తా ఉన్నాం, 10 చేతులతో మనం డొనేషన్ తీసుకోవచ్చు, ఇదే మన యొక్క మోటో. బట్ ఈ డౌ 2049 rupees పెట్టినందు వల్ల మనకి ఇంకా ఏమేమి సర్వీసెస్ దొరుకుతున్నాయి, ఇంకా ఏమేమి ఇన్కమ్ సోర్సెస్ దొరుకుతున్నాయి ఇన్ ఫ్యూచర్ లో అని చెప్తే, మనకు మెరాకిల్స్ లాగా సెట్ చేసాం సిస్టమ్ ని. అదేంటంటే టైప్ ఆఫ్ ఇన్కమ్ లో 10 types of ఇన్కమ్ ఉంది సార్, స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది మనకు, లెవెల్ ఇన్కమ్ వస్తుంది, ఆటో ఫుల్ ఇన్కమ్ వస్తుంది, రీఛార్జ్ ఇన్కమ్, అఫిలియేట్ ఇన్కమ్, రివార్డ్స్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, ఫస్ట్ ట్రాక్ ఇన్కమ్, రీఛార్జ్ టీమ్ రీఛార్జ్ ఇన్కమ్, టీమ్ అఫిలియేట్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, డౌ కమ్యూనిటీలో నేనైతే డొనేట్ చేస్తాను,
బట్ ఇదే పాజిటివ్ కమ్యూనిటీ లో నాకు ఒక డ్రీమ్స్ కాదు, నాతో వచ్చే ప్రతి ఒక్క డ్రీమ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికి, రిటైర్డ్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ అందరికి కూడా మనం డౌ కమ్యూనిటీ గురించి కనుక తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, అందులో నుంచి ఎవరైతే వస్తారో డైరెక్ట్ మనం చెప్పడం వల్ల వాళ్ళు మన స్పాన్సర్స్, అంటే స్పాన్సర్ ఉంటుంది వాళ్ళకు కాబట్టి అక్కడ నుంచి మనకు 10% స్పాన్సరింగ్ ఇన్కమ్స్ వస్తుంది. ఇంకా లెవెల్ ఇన్కమ్ ఏంటి సార్ అంటే మనం ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఫాలో చేస్తున్నాం, అట్లా 15 లెవెల్స్ ఉంటాయి, 15 లెవెల్స్ లో మనకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇది కంప్లీట్లీ వర్కింగ్ ప్లాన్. బట్ దాని తర్వాత ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఆటో కూల్ ఇన్కమ్ పెట్టాం. ఆటో కూల్ ఇన్కమ్ ఏంటంటే కంప్లీట్లీ ఎంటైర్ ఇండియా వైడ్ జరుగుతున్నటువంటి ఎంటైర్ వరల్డ్ ఇన్ ఫ్యూచర్ లో వరల్డ్ లో జరిగే ఎంట్రీస్ అన్ని కూడా ఎవరిది కింద భాషా సారదా వాజీ సారదా అని చూడకుండా ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ లెఫ్ట్ టు రైట్ ఆల్గారిథం సిస్టమ్ లో ఫిల్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది సార్. ఇది ఎందుకు డిజైన్ చేశామంటే కొంతమంది మనతో వచ్చే మిత్రులు, కొంతమంది మనతో వచ్చే లీడర్స్ సరే డౌకి డొనేట్ అయితే చేసేద్దాం బట్ నేనేం చేయలేను అనుకుంటున్న వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పాట్ ఇన్కమ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఆటో కూల్ ఇన్కమ్ పెట్టాం సార్. దిస్ ఇస్ ఎ బ్యూటీ అని చెప్పారు సిస్టమ్ లోనే. బట్ ఈ ఇన్కమ్స్ ని కొంచెం పక్కన పెట్టాడైతే ఇంకా ఏమేమి సర్వీసెస్ తీసుకుంటున్నాం అంటే రీఛార్జ్ సర్వీసెస్, ఇక్కడ డిటిహెచ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఈరోజు రీఛార్జ్ అనేది చాలా చిన్న వర్డ్ సార్, చెప్పడానికి చాలా ఎక్కడ చేసుకోవచ్చు సార్, గూగుల్ లో చేసుకోవచ్చు, ఫోన్పే లో చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ లో చేసుకోవచ్చు, ఎక్కడ చేసుకోలేదు సార్ ఈరోజు పేటిఎం లో చేసుకోవచ్చు. మరి ఇదా అంటే సార్ అక్కడ చేసుకుంటున్నాం కానీ మనకి ఏం యూస్ రావట్లేదు. బట్ రీఛార్జ్ గురించి ఒక విషయం చెప్తాను నేను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జియో మార్కెట్ లోకి వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు 1 GB డేటా ఇచ్చి అలవాటు చేశారు, ఒక 2 ఇయర్ పాటు అలవాటు చేసి 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 ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నారు. ఈ రోజు ఒక 10 rupees జియో రీఛార్జ్ జరిగినా కూడా 100 crores టర్న్ ఓవర్ జరుగుతుంది. 30% ప్రాఫిట్ తీసుకున్నా 30 crores ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ ఉంది. నేను 30 crores చెప్తాను, కొన్ని 100 crores జరుగుతూ ఉంది ప్రాఫిట్ ఇవ్వాలంటే జియో నెట్వర్క్. అట్లానే రీఛార్జ్ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం ప్రతి చోట, అక్కడ నుంచి మనకి ఏం కాదు జస్ట్ సర్వీస్ యూస్ చేసుకుంటున్నాం. మనం సర్వీస్ చేసుకుంటున్నాం వాళ్ళు కరోడ్ దగ్గర అవుతున్నారు. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ మనం ఏదైతే సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నామో దాంతో పాటు ఏ ప్రొవైడర్ అయితే ఏ కమిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ కమిషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా మనమే తీసుకోవచ్చు. 50% మనకి సేవ్ అయిపోతుంది ప్రతి రీఛార్జ్ పైన. ఈ రోజు రీఛార్జ్ ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అయిపోయింది సార్. ఇప్పుడు 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే 2 స్మార్ట్ ఫోన్స్ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయాల్సిందే. అది 3 మంత్స్కి ఒకసారి ఇస్తాం, 6 మంత్స్కి ఒకసారి ఇస్తాం, 1 ఇయర్, 1 మంత్, బట్ పక్క అయితే రీఛార్జ్ అయితే చేయాల్సిందే. ఎస్ సార్, 100% చేయాల్సిందే. బట్ దాని తర్వాత కొంచెం అప్డేట్ గురించి మాట్లాడితే దిస్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ పాయింట్ అని చెప్తాను నేను డౌ కమ్యూనిటీలోనే. అదేంటి సార్ అంటే ఈ రోజు ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ షాపింగ్ అన్నది ప్రతి ఒక్క పల్లెకి వెళ్ళిపోయింది సార్. ప్రతి ఒక్క పల్లెలో కూడా ఆన్లైన్ సర్వీసెస్ మనకు ఆర్డర్ చేస్తానే ఉన్నారు. ఆ ప్రయత్నంలో చూస్తే ఈ కామర్స్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, దాని తర్వాత ఏసీఓ చాలా టాప్ రేంజ్ వెళ్ళిపోయాయి. బట్ అక్కడికి వెళ్ళేసి మనం పర్చేస్ చేస్తామంటే ఆ ఆఫర్స్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం, అంతే తప్పిస్తే మనకేం ప్రాఫిట్స్ లేవు. కానీ అదే అఫిలియేట్ లింక్స్ డౌన్లోకి వెళ్ళేసి అఫిలియేట్ లింక్ త్రూ కనుక మనం ఏదైనా ఆర్డర్ చేశామనుకోండి ఆ వాళ్ళు ఏదైతే కమిషన్స్ మనం ప్రొవైడ్ చేస్తారో అందులో 50% మనమే తీసుకుంటున్నాం, రిమైనింగ్ 50% మనం టీమ్ అఫిలియేట్ ఇన్కమ్ కింద టీమ్ లో ఉంచుకుంటున్నాం. డౌ కమ్యూనిటీలో చాలా బ్యూటీ ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత రివార్డ్స్ గురించి మాట్లాడితే మనం సిస్టమ్ లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయి కదా 15 లెవెల్స్, ఆ లెవెల్స్ కంప్లీట్ చేస్తే అందులో లీడర్స్ కి రివార్డ్స్ అండ్ రికగ్నేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొమెంటం అండ్ రికగ్నేషన్, ఎందుకంటే ఇక్కడ డబ్బు 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 మాత్రమే కాదు రెస్పెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేమ్ అండ్ రెస్పెక్ట్. దాని తర్వాత రాయల్టీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ గురించి మాట్లాడితే 15 లెవెల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉండదు కాబట్టి కంపెనీ ప్రాఫిట్ నుంచి సమ్ అమౌంట్ ఇస్తే రాయల్టీ హోల్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్, దిస్ ఇస్ వెరీ బ్యూటీ. ఎవరైతే ఈ కమ్యూనిటీని చాలా తొందరగా ఫాస్ట్ గా గ్రో చేస్తారో వాళ్ళకి ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్కమ్ కింద సమ్ అమౌంట్ తీసి కన్సిడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్ లీడర్స్. ఇక టీమ్ రీఛార్జ్ ఇన్కమ్, ఇక్కడ రీఛార్జ్ లో 50%, టీమ్ లో 50%, అఫిలియేట్ టీమ్ అఫిలియేట్ ఇన్కమ్ అప్డేట్ లో 50%, ఇక్కడ 50% డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం హ్యూజ్ అమౌంట్ తీసుకోవద్దు. బట్ దీన్ని కొంచెం పక్కన పెట్టేస్తే ఇన్కమ్స్ అనేది ఇక్కడ చూడండి సార్, అన్లిమిటెడ్ స్పాన్సర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 మంది పరిచయం ఉన్నారనుకోండి, 100 మందికి నేను సక్సెస్ కాకుండా 100 మందికి సక్సెస్ ఇస్తామని టార్గెట్ తీసుకొని 100 మంది డెవలప్ తీసుకొని వస్తే వాళ్ళందరికీ నేనే రెఫర్ చేసుకున్నట్టు 100 మంది వస్తారు. బట్ రైట్ టు అండర్స్టాండ్ 100 మంది 100 లెగ్గుల్లో ఉంటారు సార్, 3 జస్ట్ ఈచ్ 1 టీచ్ 3. నేను 3 టీచ్ చేసిన తర్వాత రిమైనింగ్ నా నేను డైరెక్ట్ ఇచ్చినా కూడా స్పాన్సర్ కింద వాళ్ళకి స్పిల్ అవుతుంది. అలా స్పిల్ అవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కింద వాళ్ళకి కూడా లెవెల్ స్పిల్ అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ వస్తాయి. బట్ స్పాన్సర్ ఇంకా మాత్రం నాకే వస్తుంది, ఎందుకంటే నేనే స్పాన్సర్ చేస్తున్నాను కాబట్టి. అట్లా 15th లెవెల్లో ఎక్కడ వెళ్ళి పడినా కూడా స్పాన్సర్ కమిషన్ నాకే వస్తుంది, అన్లిమిటెడ్ స్పాన్సర్ చేసుకోవచ్చు. ఎలా బాగుంది సార్, ఎస్ ఎక్సలెంట్. బట్ అట్లనే చూస్తే ఇప్పుడు మనం 2049 రూపీస్ డొనేట్ చేసిన అమౌంట్ లో కంపెనీ డౌ కమ్యూనిటీ ఏం చేస్తా ఉందంటే 1 ఆఫ్ ద పాయింట్ అంటే 50% 1000 రూపీస్ తీసుకొని వచ్చేసి లెవెల్ ప్లాన్ లో
కన్వర్ట్ చేసింది సార్. లెవెల్ ప్లాన్ లో 1000 రూపీస్ నుంచి మనకి ఏ ప్రాఫిట్స్ దొరుకుతాయి లెవెల్ ప్లాన్ లో అని చూస్తే, నేను డౌ కమ్యూనిటీలోకి వచ్చాను, నేను ఒక 3 మెంబర్స్ కి డౌ కమ్యూనిటీలో తీసుకోవచ్చు, ఇంట్రొడ్యూస్ చేస్తే స్పాన్సర్ చేసిన చేస్తే నాకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది, 8-10 రూపీస్ పే అవుట్ కన్సిడర్ అయిపోయింది సార్ నాకు. బట్ దాంతోపాటు 3 మెంబర్స్ నేనే స్పాన్సర్ తీసుకోవచ్చాను కాబట్టి స్పాన్సర్ కమిషన్ కూడా క్యాల్కులేట్ చేస్తే 10% 600, 600 ఒక 810, 1410 రూపాయలు ఫస్ట్ చెక్ ఎంజిల్ అయిపోతాను. దాని తర్వాత ఈ 3 మెంబర్స్ అంటే నేను కలిసి 9 మెంబర్స్ కమ్యూనిటీలో హెల్ప్ చేసాము, డొనేట్ తీసుకొని వచ్చాము అనుకోండి కమ్యూనిటీలోకి, అప్పుడు నేను సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది, నాకు 1531 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లెవెల్లో 9 మెంబర్స్ 3 మెంబర్స్ అండ్ నేను కలిసి 27 మెంబర్స్ కి డౌ కమ్యూనిటీలోకి తీసుకొని వస్తే 2894 వస్తుంది. ఆ విధంగా 4th level, 5th level, 6th, 7th, 8th, 9th, 10th, 15 levels కంప్లీట్ కావడం జరుగుతుంది. 15 levels లో మొత్తం అమౌంట్ పే అవుట్ అమౌంట్ మనకు వచ్చింది క్యాల్కులేట్ చేస్తే 3,21,22,000 రూపీస్ మనం తీసుకోవచ్చు సార్. 3,21,22,805 రూపాయలు తీసుకోవచ్చు. బట్ ట్రై టు అండర్స్టాండ్, ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి, ఈ రోజు మార్కెట్ లో బాగా మంచి ఎడ్యుకేషన్ చేసి అన్ని చేసి జాబ్ చేసి బిజినెస్ చేస్తా ఉన్నా సరే, ఒక 30,000 రూపాయలు డైలీ వేసుకుంటే, సారీ డైలీ నెలకు 30,000 రూపాయలు శాలరీ చొప్పున మొత్తం మనం ఒక 40 ఇయర్స్ 60 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయండి. 60 ఇయర్స్ లో 20 సంవత్సరాలు చదువు కూడా ఇంకొతుంది, ఇంకొక దాంట్లో ఒక 5-6 సంవత్సరాలు అట్లా మొత్తం అక్కడ ఇక్కడ తిరగడానికి దానికి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ ఒక 30 ఇయర్స్ మనం సంపాదిస్తాం అనుకుంటే ఈ 30 ఇయర్స్ లో యాన్ అండ్ యావరేజ్ 40,000తో ప్రతి నెల క్యాలిక్యులేట్ చేసినా కూడా 4 రూపాయల వరకు అయితే చేరుతాం సార్. బట్ ఇక్కడ జస్ట్ ఒక 2049 రూపీస్ నుంచి 3 కోట్లు తీసుకోవచ్చు ఓన్లీ లెవెల్ ప్లాన్. రైట్ టు అండర్స్టాండ్, దిస్ ఇస్ కంప్లీట్లీ వర్కింగ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ ఒకటి ఉంది సార్, ఈ వర్కింగ్ ప్లాన్ కి డేటా బోస్ అయితే ఆటో కూల్ ఇన్కమ్. ఆటో కూల్ ఇన్కమ్ లో ఇక్కడ 2049 రూపీస్ లో 1000 రూపీస్ లెవెల్ ప్లాన్ లోకి 1000 రూపీస్ ఆటో కూల్ లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఆటో కూల్ లో కూడా సేమ్ లెవెల్స్ 3,927,81,243. బట్ చిన్న లాజిక్ ఏంటంటే, మ్యాజిక్ ఏం లేదు, చిన్న లాజిక్, అక్కడ వర్క్ చేస్తే ఫిల్ అయితే ఇక్కడ వితౌట్ వర్క్ చేసినా కూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకంటే మన సిస్టమ్ ఆటో ఫుల్ కాబట్టి. బట్ ఇక్కడ ఫిల్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి లెఫ్ట్ టు రైట్ ఇక్కడ భాషా సార్ని చూడదు, వాజీ సార్ని చూడదు, నాగేంద్ర సార్ని చూడదు, సత్యనారాయణ సార్ని చూడదు, గుప్తా సార్ని చూడదు, మన ఎవరు ఇంకా నెక్స్ట్ చాలా పేర్లు అన్ని చెప్పుకుంటూ చాలా పేర్లు వస్తాయి. షణ్ముఖ సారు, దాని తర్వాత విహాల్ సార్ ఇట్లా మొత్తం వస్తాయి, విమల్ సార్ ఇట్లా చాలా పేర్లు వస్తాయి, పేర్లు వద్దు. బట్ వాట్ ఎవర్ మేబీ ఇక్కడ పేర్లు చూడదు, వాళ్ళ హైట్ చూడదు, వాళ్ళ ఎడ్యుకేషన్ చూడదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడదు సార్. ఎక్కడైతే ఖాళీ ఉండదో అక్కడికి వెళ్ళి పేస్ట్ అయిపోతారు. అట్లా లెవెల్స్ అన్ని ఫిల్ అవుట్ చూస్తే ఇట్లా లెవెల్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ భాషా గారి సిస్టమ్ లోకి వచ్చారు, వచ్చి 2049 డొనేట్ చేస్తారు, చేసి ఏం చేయలేదు, ఇంకా ఊరికేనే ఉన్నారు. భాషా సార్ అన్నర్ లో ఆటో కూల్ నుంచి 3 మెంబర్స్ ఫిల్ అయ్యారు, 8-10 రూపీస్ ప్రిపేర్ అయ్యారు. నెక్స్ట్ 9 మెంబర్స్ ఫిల్ అయ్యారు, 15-31 ఫిల్ అయింది. బట్ ఈ 9-3 అట్లా మళ్ళీ 27 ఫిల్ అయింది, 81-243 ఫిల్ అయింది. 5th level 243 ఫిల్ అవ్వగానే 10,000, 5,000 ఇక్కడ 1,800 వస్తుంది. బట్ భాషా సార్కి ఇందులోకి వెళ్ళేసి ఎప్పుడైతే 6,000 అవుతుందో ఇమ్మీడియట్లీ కంపెనీ తరఫు నుంచి 3 పిన్స్ డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. భాషా సార్కి ఆటో కులలో 6,000 రెడీ అయితేనే 6,000 రూపీస్ కంపెనీ తీసుకొని భాషా సార్కి 3 పిన్లు ఇస్తుంది, అంటే 3 పిన్కి రెఫరల్ తీసుకొని వచ్చే ఛాన్స్ ఇస్తుంది. ఆ రెఫరల్ భాషా సార్ 3 పిన్కి రెఫరల్ తీసుకురావచ్చు, లేదంటే 3 ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవచ్చు. ఈ పిన్స్ ని అట్లే పెట్టుకొని ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. భాషా సార్ వాళ్ళకి 3 ఈపిన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 ఈపిన్స్ 6,000 అయిపోయిన తర్వాత 3 ఈపిన్స్ వచ్చినాయి కదా, అంటే 6,000 వచ్చేసి ఈపిన్స్ రూపంలో నెక్స్ట్ ఏ పేమెంట్ వచ్చినా కూడా భాషా సార్ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భాషా సార్ 5th level లో 20,000 వస్తే 20,000లో 3 పిన్లు 6,000 రూపాయలు పోతే ఇంకా నెక్స్ట్ 14,000 రూపాయలు భాషా సార్ డైరెక్ట్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు. బట్ దాని తర్వాత 6th, 7th ఇవన్నీ వచ్చేది మొత్తం ఇంకా ఏ పిన్ ఇయ్యదు కంపెనీ. భాషా సార్ ఇష్టం ఉంటే వర్క్ చేసుకుంటే, లేకపోయినా కూడా ఇవన్నీ తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఉంది ఆటో కుల్లో. బట్ ఈ ఆటో కుల్లో మొత్తం లెవెల్స్ అన్ని కంప్లీట్ చేసి ఎంత వస్తారు సార్ అంటే ఇక్కడి నుంచి కూడా 3,21,00,000 వస్తారు సార్. బట్ ఇంకొక గుడ్ న్యూస్, చాలా ఎక్సలెంట్ పాయింట్ మనం ఇక్కడ ఒకటి యాడ్ చేసాం, అదేంటంటే ఇప్పుడు వరకు మనం మార్కెట్ లో చూసినటువంటి చాలా కంపెనీస్ తో ఏం జరిగింది సార్ అంటే ఈ లెవెల్స్ అన్ని ఫిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ లీడర్స్ ఈ లెవెల్స్ అన్ని ఫిల్ అయ్యేంత వరకు అమౌంట్ రిలీజ్ కాదు, అప్పుడు లీడర్స్ డిసప్పాయింట్ అవుతారు. దానికోసం మనం ఏం చేసినామంటే 5th level కంప్లీట్ చేసిన ప్రతి లీడర్ కి 6th level లో ఖచ్చితంగా లెవెల్ ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 6th level లో 729 మంది ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ కోసం ఏదైతే అమౌంట్ కావాలో ఒక్కొక్క పర్సన్ పైన అది క్యాల్కులేట్ చేసి కంపెనీ దగ్గర హోల్డ్ చేసుకుని రిమైనింగ్ పైన పర్ హెడ్ పైన ఎంతైతే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందో ఆ అమౌంట్ డైరెక్ట్ క్రెడిట్ అవుతుంది. అంటే 5th level కంప్లీట్ చేసిన 6th level లో ఇద్దరు వచ్చిన ఇద్దరిని ముగ్గురు వచ్చిన ముగ్గురిని పర్ హెడ్ పైన ఎంతైతే వస్తుందో ఆ లెవెల్లో ఆ అమౌంట్ డైరెక్ట్ వాళ్ళ వాలెట్ లోకి క్రెడిట్ అవుతా ఉంటది, ఎవ్రీడే ఇన్కమ్ వస్తూ ఉంటది. చాలా బాగుంది కదా సార్, ఇప్పటి వరకు ఎవరు డేర్ చేయలేదు, మనమే డేర్ చేసాం. ఇదే మన స్ట్రెంగ్త్, ఎందుకంటే ఇక్కడ ఇది ఒక కమ్యూనిటీ కదా, మన కమ్యూనిటీని మనమే డెవలప్ చేసుకుంటాం.
ఈ రెండు ఇన్కమ్స్ తీసుకుంటున్నాం, బట్ రెండు ఇన్కమ్స్ కలిపి ఎంత వస్తుంది అంటే వర్కింగ్ చేసే లీడర్స్ కి వర్కింగ్ అండ్ ఆటో ఫుల్ రెండు కలిపితే మొత్తం 6,42,00,000 వస్తుంది సార్. దిస్ ఇస్ ఫెంటాస్టిక్ బ్యూటీ ప్లాట్ఫామ్. బట్ ఈ ప్లాట్ఫామ్ ఎందుకు డిజైన్ చేసాం సార్ అంటే ఇక్కడ కంపెనీ ఎంబీలు ఎవరు లేరు సార్, కంపెనీ డైరెక్టర్స్ ఎవరు ఉండరు, బట్ మెయిన్ కంపెనీ డిసిషన్స్ ఒక బుక్ హ్యాండిల్ చేస్తారు, బట్ సజెషన్స్ అందరు తీసుకుంటారు. అందరు ఎవరు సార్ అంటే పైనర్ పీపుల్ లో ఉన్నటువంటి 100 మెంబర్స్, 100 మెంబర్స్ లో ఎవరైతే సీరియస్ గా కమ్యూనిటీ డెవలప్ చేస్తా ఉంటారో వాళ్ళకి ఒక కోర్ టీమ్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ కోర్ టీమ్ లో సజెషన్స్ తీసుకొని మన కమ్యూనిటీని ఇంకా ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళ థాట్స్ మన థాట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి మన కమ్యూనిటీని రాబోయే 10 సంవత్సరాలలో వరల్డ్ అంటే మొత్తం గ్లోబల్ లో ఒక పేరు వచ్చేలాగా మనం డిజైన్ చేయడం జరిగింది సార్. బట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి సార్ అంటే సరే ఈ కంపెనీ నాది కాదు, వాజిద్ది కాదు, ఈ కంపెనీ మనందరిది, అదొక పెద్ద ప్లస్ పాయింట్. సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కమ్యూనిటీను బాషా సార్ ఒక్కడే డెవలప్ చేయలేడు, నాగేంద్ర సార్ ఒక్కడే ఏం చేయలేడు, వాజిద్ సార్ ఒక్కడే ఏం చేయలేడు, కానీ మనందరం కలిసామనుకోండి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, బట్ దీని మెరాకిల్స్ చేయొచ్చు సార్. ఎందుకు ఈ వర్డ్ చాలా స్ట్రాంగ్ గా చెప్తానంటే ప్రతి మీటింగ్ లో చూడండి సార్, బయట మార్కెట్ లో సక్సెస్ అవుతున్నటువంటి ఇండస్ట్రీస్ గురించి కనుక రీసెర్చ్ చేస్తే, వాళ్ళ గురించి కనుక స్టడీ చేస్తే చాలా అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి మనకు. అవేంటంటే అమెజాన్ ఫౌండర్ వాళ్ళ భార్య భర్త ఒక హోటల్లో ఒక పేపర్ ఆర్టికల్ చూసి అమెజాన్ ని స్టార్ట్ చేశారు. బట్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు సార్ అంటే వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ ఎవరు ఉన్నారంటే అమెజాన్ ఫౌండర్ ఉన్నారు, వాళ్ళే శాసిస్తా ఉన్నారు. దాని తర్వాత మనకు ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేశారు. అమెజాన్ లో పనిచేస్తూ ఆ ఇండియాలో కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి సచిన్ బన్సెలా, విన్నీ బన్సెలా ఇద్దరు ఇండియాలో ఫ్లిప్కార్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ రోజు ఏ లెవెల్ కు వెళ్ళారు సార్. దాని తర్వాత మళ్ళీ ఓలా స్టార్ట్ చేశారు, యూబర్, ఓయో రూమ్స్, ఇవన్నీ చిన్న చిన్న ఆలోచనతో పుట్టుకొని వచ్చినటువంటి సిస్టమ్స్. బట్ ఒక్కొక్క వ్యక్తి ఇద్దరిద్దరు వ్యక్తులు కలిసి ఇంత పెద్ద ప్యూర్స్ క్రియేట్ చేయగలిగితే ఇక్కడ మల్టీ టాలెంటెడ్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎంఎల్ఎం మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనమందరం కలిసి మెరాకిల్స్ ఎందుకు చేయలేం సార్ అంటే ఖచ్చితంగా మెరాకిల్స్ చేయొచ్చు. డూ సంథింగ్ చేద్దాం అనుకుంటే మనం ఒకరికొకరం సపోర్ట్ అవుతూ మొత్తం కమ్యూనిటీని ప్రతి ఒక్కరిని డౌలో ఉండేలాగా మనం ప్రోత్సహిస్తాం సార్ ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తాం. బట్ ఇంకా కాల రెగ్యులేషన్ చేయండి సార్. ఇంతకు ముందు కంపెనీస్ లో చాలా ఎక్సైటెడ్ గా, చాలా జోస్ తోటి, చాలా జనూన్ తోటి నువ్వు వచ్చే జీవితం మారిపోతుంది చాలా సార్లు చెప్పింటాం మనం ఎక్స్పీరియన్స్ లో. బట్ మొత్తం చాలా బిల్డ్ చేసిన తర్వాత ఒక 2,000-3,000 నెట్వర్క్ అయిన తర్వాత కంపెనీ చిన్న మిస్టేక్ చేయడం వల్ల మొత్తం టీమ్ అంతా కొలాప్స్ అయిపోయి ఇంకొకసారి ఆ పర్సన్స్ తో మొహం చూపించడానికి కూడా కొంతమంది లీడర్స్ భయపడతా ఉంటారు, ఎందుకంటే ఈ దారి నుంచి పోతే ఆ వ్యక్తి వచ్చి ఆ డబ్బులు అడుగుతాడు అని. బట్ ఇక్కడ భయం లేదు, ఎందుకంటే ఈ కమ్యూనిటీ మనది, ప్రతి ఒక్కరికి మీరే సెల్ఫ్ కమిట్మెంట్ ఇవ్వచ్చు. నువ్వు వర్క్ చేసుకో, పేమెంట్ క్రియేట్ అయిందా, పేమెంట్ రాకపోతే నేను ఇస్తాను ఆ జాబ్ గురించి అని చెప్పండి, ఎందుకంటే కంపెనీ మీకు అది ఇస్తా ఉంది. ఎందుకంటే కంపెనీ మంది కదా సార్, కంపెనీ యొక్క భాష సార్ అయితే మీరు భయపడాలా, కంపెనీ మనందరిది కాబట్టి ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ జరగవు. బట్ ఫీల్ ఫ్రీగా వర్క్ చేయండి, మనందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం. ఓకే సార్, దిస్ ఈస్ ఫైనల్ టుడే మీటింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్, టేక్ గుడ్ డిసిజన్, క్రియేట్ న్యూ స్టే. ఇక ఫైనల్ గా వెళ్తున్నప్పుడు నేను కొంతమందితో మాట్లాడి వెళ్తాను, ఎందుకంటే డ్రీమ్ ఓరియంటెడ్ పర్సన్స్ తో మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం. బట్ దాంతో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే రేపు 4 గంటలకు ఒక మీటింగ్ జరుగుతుంది, అద్భుతమైన మీటింగ్. ఆ మీటింగ్ ఏంటి సార్ అంటే మొట్టమొదటిసారిగా డౌ కమ్యూనిటీలో, ఈ డౌ కమ్యూనిటీలో సక్సెస్ ఈజీగా ఎలా అవ్వచ్చు, బట్ డౌ కమ్యూనిటీలో రెఫరల్ చేయాలన్నా, కాంటాక్ట్ చేయాలన్నా ఏం చేయాలా, దాని తర్వాత టైం పంచువాలిటీని ఎలా మెయింటైన్ చేయాలా, డౌలోనే ఎందుకు సక్సెస్ అవుతాం, మనం డౌనే ఎందుకు చూస్ చేసుకోవాలా, వీటికి సంబంధించిన ఆల్మోస్ట్ క్లారిటీస్ అన్ని కూడా టుమారో 4 o'clock ఇవ్వడం జరుగుతుంది. ద గ్రేట్ పర్సనాలిటీ, వన్ అండ్ ఓన్లీ, దగ్గర 16 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లీడర్, నాకు ఫస్ట్ ఎంఎల్ఎం బేసిక్స్ నేర్పించేసి ఈ లెవెల్ గా ఈ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసినటువంటి పర్సనాలిటీ. టుమారో మీటింగ్ లో మనకు టైం దొరికింది, బట్ టుమారో మీటింగ్ ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. బట్ వస్తున్నప్పుడు ఒక పెన్ అండ్ ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, చాలా వాల్యుబుల్ పాయింట్స్ కనుక ఉంటే మనం నోట్ చేసుకోవచ్చు, అది మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి సార్ మనకు. ఓకే, ఇప్పుడు ఇంకా ఎవరైనా ఇంకేమైనా సజెషన్స్ చేయాలన్నా, ఇంకేమైనా మాట్లాడాలన్నా నాతో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 21 మెంబర్స్ ఉన్నారు, ఇందులో ఫస్ట్ టైం ఈ రోజు మీటింగ్ అంటే డౌ ప్రెజెంటేషన్ ఇప్పుడే వింటున్నాం సార్ అంటున్న వాళ్ళు ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఫస్ట్ టైం. చాలా మంది ఉన్నారు, పేర్లు అయితే నేను చెప్పలేను కాబట్టి మీరే హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ టైం ఈ డౌ కమ్యూనిటీలో నేను ప్రెజెంటేషన్ చూసాను సార్ ఈ రోజు. ఓకే సార్, లోకేష్ సార్, ఓకే డన్. ఇంకా సార్ వెంకటేశ్వర్లు సార్, ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ నెక్స్ట్ ఎస్కే భాషా సార్, మోస్ట్ వెల్కమ్. ఇంకా నెక్స్ట్ సార్, ఓకే సార్, మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయండి, మీ కాంప్లిమెంట్స్ ఇవ్వండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఆఫ్టర్ దట్ మనం డౌ కమ్యూనిటీలో రాక్ చేస్తాం.
ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఒక వర్డ్ సార్, ఎవరైతే ఇప్పుడు వరకు జస్ట్ ఈ 6-7 డేస్ లో ఈ 6 రోజుల్లో డౌ లో ఎంట్రీస్ పన్నాయి, 6 రోజుల్లో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ కంప్లీట్ చేసినటువంటి లీడర్లకి కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో కూడా సక్సెస్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము కంగ్రాట్స్ చెప్తాం. నెక్స్ట్ ఎవరైనా లీడర్స్ చెక్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, నేను వాళ్ళకి మైక్ పర్మిషన్ ఇస్తాను. సార్ సార్ నాకు చెక్ పెట్టిన ఈ టైంలో వచ్చేసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో ఇంకా సార్ మీ హ్యాండ్ రైజ్ హ్యాండ్ దిప్పండి సార్, నో ప్రాబ్లం. ఎంబి రావు సార్ మీకు పర్మిషన్ ఇస్తున్నా, మీ ఫీలింగ్ ఇవ్వండి మాకు సార్, మీకు ఛాన్స్ ఇచ్చాం సార్, మైక్ పర్మిషన్ ఇచ్చాం. సార్ గుడ్ ఈవినింగ్ బట్టే గారు. గుడ్ ఈవినింగ్ సార్, మోస్ట్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్. సో నేను ఇందులో ఫస్ట్ డేనే జాయిన్ అయ్యానండి, డౌ కమ్యూనిటీలోకి ఫస్ట్ డేనే నేను జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ డేనే నా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశాను. 24 అవర్స్ అవ్వకముందే నాకు పేమెంట్ నా అకౌంట్ కి చేరిపోయింది అండి దీంట్లో. సో ఇప్పటి వరకు మనకు అలాగే ఎప్పుడు అంత స్పీడ్ గా పేఅవుట్స్ ఇప్పుడు రాలేదు ఏ కంపెనీలో కూడా, ఎప్పుడు టైం తీసుకునే కంపెనీస్ అన్ని కూడా. సో దీంట్లో మనకి పేమెంట్ ఎక్కడ ఆకుండా అంత స్పీడ్ గా రికవర్ చేస్తామని మనకి భాషగా చెప్పారు, చెప్పినట్టుగానే ప్రాక్టికల్ గా మాకు అది ప్రూవ్ అయింది. సో సార్ సో ఐ హ్యాపీ సార్. మనం మనం డెవలప్ చేసింది కూడా వర్క్ చేసిన లీడర్ కి ఏదైతే పేమెంట్ క్రియేట్ అవుతుందో అది వాళ్ళ అకౌంట్ లో చేరాలి సార్. ఎందుకంటే బీయింగ్ ఐఎమ్ ఆల్సో నెట్వర్క్ లీడర్ కదా సార్, అదంతా నాకు తెలుసు. అంటే ఒక పేమెంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ పేమెంట్ నా అకౌంట్ లోకి వస్తే ఆ ఆనందం కానివ్వండి, అవన్నీ ఇంకా అది వేరు ఉంటుంది సార్. అట్లా ప్రతి ఒక్క లీడర్ కి వర్కింగ్ చేసే లీడర్లందరికీ కూడా ఇన్ టైమ్ లో పేమెంట్స్ అన్ని రిలీజ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ని మనం తగ్గించాలా, వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ ని మొత్తం ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో డౌ కమ్యూనిటీ డెవలప్ చేస్తున్నాం. ఈ డౌ కమ్యూనిటీ మనందరిది. థ్యాంక్ యూ ఎంబీ రావు సార్. ఇంకా సార్ నెక్స్ట్ మన చెక్స్ ఎలిజిబుల్ చేసిన వాళ్ళు నేను కొన్ని పేర్స్ తీసుకుంటాను, వాళ్ళు కూడా సమ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు టాప్ ఐడియస్ గా క్రియేట్ అయి ఉన్నారు. నాగేంద్ర సార్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వగలరా? మీతో మాట్లాడలేదు 2-3 మీటింగ్స్ లో, చాలా ఎవ్రీడే మీటింగ్ లో జూమ్ లింక్ పంపిస్తారు. నాగేంద్ర సార్ మీరు కనుక అందుబాటులో కనుక ఉంటే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీకు అన్మ్యూట్ ఛాన్స్ ఇచ్చాం. ఓకే, వర్షాల కారణాలుగా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, మనకి ఇక్కడ వర్షాలు కూడా రాయలసీమలో వర్షాలు కూడా కురుస్తున్నాయి, ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది. ఓకే, ఇంకెవరైనా నాతో కనుక మాట్లాడాలనుకుంటే ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఒకసారి హ్యాండ్ క్లోజ్ చేసి మరి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు ఇంకా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మన టైమింగ్ కూడా క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు సార్, మేము ఎవరైతే మాకు ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో డిస్కస్ చేస్తాం. వెంకటేశ్వర్లు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఆ వెంకటేశ్వర్లు సార్ మీకు మైక్ పర్మిషన్ ఇస్తాం, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీకు ఎవరు ఇన్వైట్ చేశారు స్పాన్సర్? షణ్ముఖ్ గారు సార్. ఓకే ఓకే సార్, గ్రేట్ సార్. మీరు చెప్పినంత బాగుంది సార్. ఒక చిన్న క్లారిటీ సార్, దాంట్లో ఏం లేదు సార్. మీరు ఆటో పూల్లో సార్ ఇప్పుడు అంటే టీమ్ ను కూడా చేయకపోయిన ఆటో పూల్ పరంగా టీమ్ పెడుతున్నారు సార్, కన్ఫర్మ్ అదేనా కనుక్కుందామని? 100% టీమ్ పడుతుంది. కండిషన్ ఏంటంటే ఫస్ట్ మీకు 6,000 రూపాయలు రాగానే 6,000 3 పిన్లు ఇస్తారు సార్ కంపెనీ. ఈ 3 పిన్లు సేల్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఏం కండిషన్ లేదు, మీకు డైరెక్ట్ గా ఏదైతే ఆటో పూల్ అమౌంట్ క్రియేట్ అయితే దాన్ని మీరు తీసుకోవచ్చు. మా ఉద్దేశం ఏంటి సార్ అంటే ఒక లీడర్ ఒక పర్సన్ వచ్చి మనతో 2049 డొనేట్ చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా మనకు నెగిటివ్ గా అనద్దు. భాష సార్ చెప్పడం వల్ల 2,000 రూపాయలు నాది లాస్ అయింది అని చెప్పొద్దు. అది చెప్పకూడదు అంటే దానికి అమౌంట్ రావాలి కాబట్టి 50% అంటే ఒక 1 of the pot 3 crore 21 lakh తీసుకునే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ నో కండిషన్స్. ఇంతకు ముందు మన కండిషన్ ఉండే ముగ్గురు డైరెక్ట్ తీసుకురావాలా అని, లీడర్స్ కి ఆ కండిషన్ కూడా వద్దు అని ఆ కండిషన్ కూడా తీసేశాం. వర్క్ చేసే లీడర్ కి డబ్బులు ఇవ్వాలి సార్. వేరే కంపెనీస్ లో కంపెనీ ప్రాఫిట్ చూసుకుంటారు, మా కంపెనీ లేదు కదా, మనందరం కలిసి సంపాదించుకుంటున్నాం, నాకు కూడా యాజ్ ఎ నెట్వర్క్ గానే వస్తుంది. బట్ మీకంటే ముందు నేను ఉంటా, అంతే. మీకంటే ఒక స్టెప్ నాకు పైన వస్తుంది. ఓకే సార్, డన్. చాలా కాలర్ ఎగ్రేసి వర్క్ చేయండి. ఓకే సార్, మోస్ట్ వెల్కమ్.
ఓకే డన్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ మంచి క్వశ్చన్ అడిగారు, ఆటో పుల్ పెట్టింది దానికోసమే సార్, ఆటో పుల్ లీడర్స్ అందరికి కూడా బెనిఫిషియల్ గా ఉండాలా, బట్ ప్రతి లీడర్ వర్క్ చేస్తాడు, కొంతమంది వర్క్ చేయని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా మనకు నెగిటివ్ చేయదనే ఉద్దేశంతో మనం ఆటో పుల్ పెట్టాం, మన సిస్టమ్ మెయిన్ మోటోనే అది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు తీసేసుకోవాలి అంతే. ఓకే దెన్ విష్ యూ ఆల్ ది బెస్ట్, మోస్ట్ వెల్కమ్ టు అవర్ డౌ, గుడ్ నైట్ ఆల్ ఛాంపియన్స్. టుమారో 4:00 డోంట్ మిస్ ఇట్.